చెబుతాం మనం ఖచ్చితంగా, ఇది మన ఇల్లు మనం కాపాడుకోవాలి, ఇది మన పొలం మనం కాపాడుకోవాలి, ఇది మన స్థలం మనం కాపాడుకోవాలని చెబుతాం కదండి. దాంతో పాటే ఇది మన భాష, దీన్ని కాపాడుకోవాలి, ఇది మన సాహిత్యం, దీన్ని మనం కాపాడుకోవాలి, ఇది మన మతం, దీన్ని మనం కాపాడుకోవాలని కూడా చెప్పండి, కాపాడుకోవాలని కూడా చెప్పండి. ఏ సొంత ఆస్తుల్ని కాపాడుకోమని చిన్నప్పటి నుంచి చెబుతున్నారే. భాష, సాహిత్యం, మతం ఊరికే వస్తాయండి. హిందూ ధర్మం ఎన్ని లక్షల ఏళ్ల నాటిది, ఏది నీదా నాదా? ఒక మనిషి మీద ఆధారపడిందా, ఒక పుస్తకం మీద ఆధారపడిందా? హిందూ ధర్మానికి ఒక పుస్తకం ఏం లేదండి. ప్రత్యేకంగా రాముడు కృష్ణుడు కూడా ఈ పరంపరలో ఎప్పుడో వచ్చారు. ఒక లక్షల ఏళ్ల క్రితం పుట్టాయి వేదాలు. ఎవరు లెక్క చెబుతాడు వాటికి? ఇక్కడ ఊడు ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా 10,000 ఏళ్ల క్రితం అని వాళ్లే అన్నారు. 10,000 ఏళ్ల క్రితం పుట్టిన మతాన్ని చూపించమన్నాడు ఎక్కడైనా ప్రపంచంలో? ఒక్క హిందూ మతం మాత్రమే, ఒక్క హిందూ ధర్మం మాత్రమే అంత సుదీర్ఘం.